హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంగల్ సార్ ఫ్రెండ్స్ వీధి వచ్చినప్పటికీ ఏంటంటే ఈరోజు వీధిలో పేటిఎం యాప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి మన బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేసుకోవాలన్నది ఈరోజు వీధిలో నేను చెప్తానమాట వీడియోలు ఎంత అయినా కానీ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలలో పేటిఎం యాప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయిందన్నమాట ఇంప్రూవ్ అయిందంటే మీరు ఎవరికైనా డబ్బులు అనేది ఈజీగా పంపించవచ్చు అలాగే మీకు కూడా తొందరగా రిసీవ్ అయిపోతుంది ఈ మధ్యకాలలో పేటిఎం చాలా అయితే బాగుందన్నమాట మీరు ఏమైనా రీఛార్జ్లు కానీ ఏమైనా చేసుకున్నా కానీ ఎక్స్ట్రాగా ఎలాంటి ఛార్జెస్ కానీ ఏవి తీసుకుంటలేదు అనమాట ఫోన్పే అయితే ఎక్కువగా ఛార్జెస్ అయితే తీసుకుంటుంది కానీ పేటీఎం వచ్చినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట పేమెంట్ పరంగా కానీ మీ బ్యాంక్లో ఎంత మనీ పద్ధతి అది కూడా చాలా ఈజీగా అయితే చూపించేస్తుంది అనమాట పేటిఎం అయితే చాలా అయితే బాగుందనమాట ఇప్పుడు నేను పేటిఎం యాప్ ఎలా క్రియేట్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి మన బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను వీడియోలో ఎంత అయినా కానీ కొంచెం చూడండి దయచేసి స్కిప్ చేయకండి అది ఫ్రెండ్స్ వీడియో నేను యాజ్ చేసి మీరు నేను చేసినయితే చెయ్యింది అలాగే మీరు మీ సంబంధించిన ఏటీఎం అయితే మీ పక్కన అయితే పెట్టుకోండి దాని అవసరం అయితే ఉందన్నమాట ఏటీఎం అయితే తెచ్చి పక్కన ఎత్తుకొని ఇప్పుడు నేను చేసిన విధంగా అయితే మీరు కూడా చెయ్యింది ఇప్పుడు ఏంటైతే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఆల్రెడీ పేటీఎం యాప్ కానీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ దాన్ని ఆ యాప్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుని సరే చూడండి ఫ్రెండ్స్ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుంది దీన్ని అన్ ఇస్టాల్ చేసేసుకుంది అది ఎందుకు నేను అయితే అన్నమాట ఇప్పుడు చూడండి పేటీఎం యాప్ అయితే మీ మొబైల్లో అయితే లేదనమాట ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్న యాప్ అయితే పేటీఎం నైతే డిజెక్ చేస్తారు కదా ఇప్పుడు యూట్యూబ్ మీద అయితే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మోర్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను లింక్ అయితే ఇచ్చాను అనమాట ఆ పేటిఎం యాప్ లింక్ అయితే అక్కడ ఉంటుంది ఒకసారి చూడండి ఆ లింక్ ద్వారా వెళ్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అన్నమాట ఆ లింక్ ద్వారా అయితే వెళ్ళండి మీరు ఇన్స్టాల్ చేయండి దగ్గర పేటీఎం యాప్ లింక్ అయితే కనబడుతుంది కదా పేటిఎం యాప్ లింక్ ఇక్కడ రెండు లింక్లు అయితే కనబడుతున్నాయి కదా ఇక్కడ ఉంది ఇది ఫోన్పే ఇది గూగుల్ పే అనమాట మీకు ఇది అవసరం లేదు ఇప్పుడు అయితే కావాలన్నమాట పే మీ యాప్ లింకు దీని ద్వారా వెళ్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట అలా వెళ్తే మీకు ఏవి రాదు దీని ద్వారా ఈ లింకుల ద్వారా అయితే వెళ్ళండి నేను డిస్క్రిప్షన్లో పెట్టిన లింకుల ద్వారా వెళ్తే మీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది నేను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పెడతాను ఈ సంబంధించిన లింకులు ఆ లింకుల ద్వారా వెళ్ళండి ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా ఈ లింకు రెండు ఒకటే అనమాట దేని దాన్ని మీరు ప్రెస్ చేసింది ఇప్పుడు చందే నేను ప్రెస్ చేస్తున్నాను ఫ్రెష్ చేయగానే ఇక్కడ మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇదిగోండి డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లోకి తీసుకొస్తుంది అనమాట ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా అయిపోయింది తర్వాత వన్ రూపీ అని మీ ఫ్రెండ్ కదా అప్పుడు అప్పుడైతే మీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుంది దీన్ని ఎలా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే చూడండి ఇన్స్టాల్ అయితే అయిపోతుంది చూడండి కదా ఇక్కడ అయిపోతుంది చూడండి ఇన్స్టాల్ అయిపోతుంది ఫాస్ట్ అయిపోతుంది అనమాట పేటిఎం అయితే పేమెంట్కి అయితే చాలా అయితే అనమాట అందరూ పేటిఎం అయితే యూజ్ చేయింది ఫోన్పే కన్నానే ఎందుకంటే మీ సంబంధించిన ఏటీఎం కార్డు మీ పక్కన అయితే పెట్టుకుని ఏటీఎం కార్డు అలాగే మీ సంబంధించిన ఏటీఎం పిన్ అయితే గుర్తు పెట్టుకుంది కొంచెం పని అయితే ఉందనమాట అలా పెట్టు ఫ్రెండ్స్ ఇదిగంది పేటీఎం యాప్ అయితే నా మొబైల్కి ఇన్స్టాల్ అయిపోయింది ఇక్కడ ఓపెన్ అయిన ఆప్షన్ కనబడుతుంది కదా నేను ఎలా క్లిక్ చేశాను ఇలా చూద్దాం మనకి ఇంటర్ఫేస్ వచ్చినప్పటికి ఇలా అయితే ఉంటుంది అన్నమాట పేటిఎం యూపీఐ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా అది బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంది కదా ఆ మొబైల్ నెంబరు ఆ సిమ్ మీ దా ఈ మీరు ఇప్పుడు ఈ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు కదా మీ ఫోన్లో ఆ ఫోన్లో అయితే ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి నేను చేసినట్టు మీరు కూడా చేసింది అదే అదావిధిగా ఇక్కడ చూడండి నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే నేను ఇచ్చేస్తున్నాను మీరు కూడా మీ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేది చూడండి నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసాను కదా ఇక్కడ చూద్దాం ప్రొసీద్ సెక్యూర్ అయిన ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా దీని ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ అన్న ఆప్షన్ కనపడుతుంది కదా దీన్ని ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్లు అయితే అరుగుతుంది అనమాట వాటికి మీరు ఎలా ఎలా అయితే ఇచ్చింది ఇది పేటిఎం కదా ఎలా నొక్కుతున్నాను చూడండి ఎస్ఎంఎస్ పర్మిషన్ కూడా అరుగుతుంది ఎలా నొక్కుతుంది ఎలా నొక్కగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయవలసింది ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా పేటీఎం యాప్ అది తీసేసుకు ఇదిగోంది తీసేసుకుంది నాకు ఓటీపీ అన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అన్నది యాడ్ చేసుకోమంటుంది ఇక్కడ పైన నేను యాడ్ చేసుకునే ప్రాసెస్ అన్నది లాస్ట్లో అయితే చెప్తాను ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా మీకు పైన దీన్ని ఎలా క్లిక్ చేయండి అందా క్లిక్ చేశారు కదా క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా అయితే వచ్చేసింది కదా ఈ పైన మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనపడుతుంది కదా దీన్ని ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే కనబడుతుంది మీరు యాడ్ చేసింది దీని కిందకి ఇలా రాగానే ఇక్కడ చూడండి లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా దీన్ని అయితే ఇలా క్లిక్ చేసింది క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే చూపిస్తుంది యూనియన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి అన్ని చూపిస్తుంది ఇక్కడ చూడండి లింక్ అయిందో ఆ బ్యాంక్ అయితే ఇచ్చింది ఇక్కడ అది బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే లింక్ అయి ఉంది దాన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను ఇలా చూద్దాం క్లిక్ చేశాను క్లిక్ చేయగానే చూద్దాం ఇక్కడ బ్యాంక్ లింక్ సక్సెస్ఫుల్ అయితే అని అయితే వచ్చేసింది చూడండి బ్యాంక్ లింక్ సక్సెస్ఫుల్ అయితే అని వచ్చేసింది నాకు లింక్ అయిపోయింది అనమాట చూడండి లింక్ అయిపోయింది చూడండి నా బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిపోయింది చూశారు కదా ఇక్కడ ఏంటంటే నాది అదే సింపుల్గా లింక్ అయిపోయింది ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీరు యూపీఐ పిన్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట అంటే మీ మీ సంబంధించిన మనీ అనేది అవతల వాళ్ళకి పంపాలంటే మీరు ఏటీఎం పిల్లగా దీనికి కూడా ఒక యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా అది వచ్చింది కదా సెత్ పిన్ అని ఉంది కదా దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి ఇక్కడే ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇలాగ అది మీకు చెప్పాను కదా మీకు సంబంధించిన ఏటీఎం కార్డులో మీ ఏటీఎం కార్డులో ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా సిక్స్ డిజిట్ లాస్ట్ సిక్స్ డిజిట్స్ సంబంధించిన నెంబర్ అయితే ఎంత చేయాలి అలాగే వాలిడ్ డేట్ అని కింద ఉంటుంది ఆ నెంబర్ కూడా మీరు ఎంత చేసేయాలి ఇక్కడ నేను ఎంత చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ సిక్స్ డిజిట్ ఏటీఎం కార్డు నెంబర్ అయితే ఇచ్చేసాను అలాగే వాలిడ్ డేట్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీజర్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది దీన్ని ఎలా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఒక ఓటీపీ అయితే వస్తుంది వెయిట్ చేయండి ఓటీపీ వచ్చి ఒక వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మీకు ఆప్షన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఓటీపీ అయితే వచ్చేసింది అనమాట ఓటీపీ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక క్లిక్ మార్క్ అయితే కనబడుతుంది కదా మీకు కనబడుతుంది కదా దీన్ని ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక చిన్న పని అయితే ఉంది ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఏటీఎం కార్డుకి ఒక పిన్ అనేది ఉంటుంది కదా పిన్ అయితే మీరు ఇవ్వాలన్నమాట ఇక్కడ చూడండి నాకు సంబంధించిన పిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇదిగోదే టిక్ మార్క్ అయితే ఇచ్చేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేసాం కదా ఇక్కడ మీరు ఒక యూపీఐ పిన్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట అది మీకు మీరు ఎవరికైనా మనీ పంపినాకైనా దేనికైనా యూజ్ అవుతుంది ఏటీఎం ఏటీఎం పిన్ ఎలాగో దీనికి పేటీఎంలకు కానీ ఫోన్పేలకు కానీ అన్నిటికీ యూపీఐ పిన్ అనేది మీరు ఒక స్ట్రాంగ్ క్రియేట్ చేసుకుంది ఇక్కడ ఒక నెంబర్ అయితే నేను ఇచ్చేస్తున్నాను అదే మీరు అవతల వాళ్ళకి మనీ పంపాలన్నా ఏది పంపాలన్నా ఆ పిన్ అనేది ఉండాలి ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చేసాను ఇక థిక్ మార్క్ ఉంది కదా దీన్ని ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది అనమాట ఇన్నాకి ఇచ్చిన మీ నెంబరే మనీజ్ అయితే ఇచ్చింది యూపీఐ నెంబర్ అది యూపీఐ పిన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అని అయితే వచ్చేసింది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇలాగే నేను చేసిన ప్రాసెస్ ఈ విధంగా అయితే చెయ్యింది మీకు కూడా వర్క్ అవుతుంది అనమాట అది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈజీగా ఇక్కడ ఎవరికైనా మనీ అన్నది సెండ్ చేయాలంటే ఇక్కడ టూ మొబైల్ నెంబర్ అని ఉంది కదా దీన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ నెంబర్ అయితే మీరు ఎంత చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అయితే చూపిస్తున్నాను మీకు అర్థమైపోయే ఉంటుంది నేను మామూలుగా అయితే చూపిస్తున్నాను మాధవి ఇక చూడండి ఒక మొబైల్ నెంబర్ అయితే నేను ఎంత చేసాను ఎంత చేసిన తర్వాత ఇక చూడండి ఇక తిక్ మార్క్ ఇచ్చాను ఇక చూడండి ఆ మొబైల్ నెంబర్ అయితే ఆ పర్సన్ పేరు వచ్చేసింది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదిగోంది ఇక్కడ మీరు ఏంటంటే అమౌంట్ పంపించాలనుకోండి ఏదో ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఇక్కడ ఫోర్ హండ్రడ్ నొక్కి పే అన్ నొక్కి మీరు సంబంధించిన యూపీఐ పిన్ అని ఏదన్నా క్రియేట్ చేసుకున్నారు కదా ఆ పిన్ అని ఇస్తేనే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అలా మీరు కూడా పంపించుకోవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ రోజు వీడియో ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను యూజ్ అయితే కంపల్సర్ లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్